నమస్కారం శరత్ ఋతువు చాలా ఉత్కృష్టమైనది శారదారాధ్య అంటే శరత్ కాలంలో ఆరాధించబడేది అని అమ్మవారికి ఒక నామం ఉంది శరత్ అనే మాటలో శృణాతి హినస్తి ఇది శరత్ అంటే హింసించే ఋతువు అని అర్థము ఎందుకంటే కాలంలో ఋతువులలో వచ్చే మార్పులలో సుఖము దుఃఖము కలుగుతూ ఉంటాయి మన కాలచక్రంలో మార్పు అలాంటిది వర్షాల వల్ల కానీ చలి వేడి పరిణామంలో గాని మార్పులు వచ్చినప్పుడు శరీరంపై ప్రభావం చూపిస్తాయి ఆ ప్రభావం చూపించేటప్పుడు బాధాకరంగాను ఆనందకరంగాను రెండు ఉంటాయి సుఖదుఖాలు అనేవి ప్రకృతిలో కాల పరిణామాల వల్ల వస్తూ ఉంటాయి అయితే ఇప్పుడు శరత్కాలం నుంచి వీటికి యమదంష్టికలు అని పేరు అంటే మృత్యువుకు అవకాశం ఉండే గడ్డు కాలములు వస్తాయి అవి వాతావరణ ప్రభావం వల్ల కానీ వేరే ఏదైనా కారణం వల్ల కానీ లేదా మనం భౌతికంగా నిర్ణయించలేని సూక్ష్మ కారణాల వల్ల కానీ ఇవి ఏర్పడవచ్చు ఆ సమయంలో అమ్మవారిని ఆరాధన చేసినట్లయితే ఆ మృత్యు బాధ పోగొడుతుంది మనకు గడ్డు కాలం లేకుండా చేస్తుంది అందుకనే శరన్నవరాత్రులలో అమ్మవారి ఆరాధన చేస్తే గడ్డు కాలాల నుంచి బయటపడతారు శరద్ర్గమౌస్ యత్నాది కం కార్యం సర్వత్ర శుభమి అని శాస్త్రం చెప్తోంది శరద్ ఋతువు అలాగే వసంత ఋతువు ఈ రెండు ఋతువులు కూడా దుర్గమైన ఋతువులు అందుకని మనం ఈ సమయంలో ఆ తల్లిని గాని ఆరాధిస్తే దుర్గమత్వం నుంచి అంటే గడ్డు కాలం నుంచి బయటపడేస్తుంది శరన్నవరాత్రులు చాలా ప్రత్యేకమైనవి అయితే ఒక్కొక్క సాంప్రదాయంలో ఒక్కొక్కలాగా ఈ నవరాత్రులను జరుపుకుంటారు మొత్తానికి ఈ తొమ్మిది రోజులు మనం చేయవలసింది దేవి ఆరాధన